నెల్లూరు జిల్లా సంఘంలోని కావలి కాలువ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం నుండి సంఘం వైపు వస్తున్న ఆటోను ఓలారీ రివర్స్ చేసుకుంటూ ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 5 మందిలో ఇద్దరికి స్వల్ప గాయాలవగా ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వంశీరైటు వాహనంలో హుటాహుటిన ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగార్జున రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.